మానవ జనన మరణాల రహస్యం మానవ జనన మరణాల రహస్యం ఈ అంశంలో రహస్యం అనే ఒక మాట ప్రత్యేకంగా కనిపిస్తుంది రహస్యం మానవులకు ఈరోజు తెలియని సంగతులు ఎన్నో ఉన్నాయండి తెలియని సంగతులని రహస్యం అంటాం ఈరోజు మానవులకు ఎన్నో విషయాలు ఎందుకు తెలియలేదు అంటే బైబిలు చదవకపోవటం వలన రహస్యాలు దేవుడు తెలియచేశాడు రహస్యమైనవి ఒకప్పుడు ఉన్నాయి వాటన్నిటినీ దేవుడు తెలియచేశాడు బైబిల్ గ్రంథంలో రాయించాడు కానీ బైబిలు చదవకపోవటం వలన ఎన్నో రహస్యాలు ఈరోజు సమాజానికి తెలియలేదు ఈ జనన మరణాలను గుర్చి తెలియని వారికి ఇది రహస్యమే కానీ తెలుసుకున్న వారికి ఇది రహస్యం కానే కాదు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు చదువుదాం మత్తయ్య సువార్త మత్తయ్య గారు వ్రాసిన సువార్త పదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చనం ఇరవై వచ్చనం కాబట్టి మీరు మద్ద వార్త పదో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు కాబట్టి మీరు వారికి భయపడకండి మరుగైనది ఏది మరుగైనది ఏది భయలు రహస్యమైనది రహస్యమైనది ఏది తెలియపడకపోదు ఇక్కడ ఏమంటున్నాడు మరలా మాట పైన ఉన్నమాట రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు అంటే రహస్యాలు ఉన్నాయా ఉన్నాయి మానవులకు తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి ప్రభు అంటున్నాడు రహస్యమైనది ఏదైనా తెలియబడకపోదు ఎందుకు ఏసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో తెలుసా ఎన్నో రహస్యాలను ఎన్నో తెలియని సంగతులను సమాజానికి తెలియచేయడానికి అందుకే ఆయన అంటున్నాడు రహస్యమైనది ఏదైనా తెలియపరచబడకపోదు రహస్యమైనది ఏదియుర బయలుపరచబడకపోదు మరుగైనది ఆ మాట చదవట్లేదండి మరుగైనది ఏదైనా బయలుపరచబడకపోదు తెలియపరచ రహస్యమైనది ఏది పోదు అంటే రహస్యాలన్నీ తెలియపరచబడతాయి అర్థమవుతుందా మీకు మన ప్రభువు మాటల్లో మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే మానవులకు తెలియని ఎన్నో రహస్యాలు తెలియపరచబడతాయి అంటున్నాడు మన ప్రభు తెలియపరచబడకపోదు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉన్నారు ఆయన ఉన్నంతకాలం ఎన్నో రహస్యాలను చెప్పాడు తెలియపరిచాడు మరి అన్నీ చెప్పాడా అంటే అన్నీ చెప్పలేదు అన్ని రహస్యాలను విప్పలేదు కొన్ని చెప్పాడు కొన్ని చెప్పే బాధ్యతను పరిశుద్ధాత్మ దేవునికి ఆయన అప్పగించాడు నేను కొన్ని చెప్పాను నేను వెళతున్నాను ఆదరణకర్త వస్తాడు అన్ని విషయాలు మీకు తెలియజేస్తాడు అన్నాడు ఆలోచించండి ఇప్పుడు నేనున్న కాలంలో అన్ని చెప్పినా మీరు అర్థం చేసుకోలేరు అన్నీ ఒకేసారి మీరు గ్రహించలేరు కాబట్టి కొన్ని నేను చెప్పాను తర్వాత పరిశుద్ధాత్మ దేవుని కొరకు కనిపెట్టండి ఆయన మిగతా రహస్యాలు సర్వ సత్యములోనికి మిమ్ములను ఆయన నడిపిస్తాడు సర్వసత్యం అంటే చెప్పవలసినవన్నీ ఆయన చెబుతాడు ఎందుకు చెప్పబడ్డాయా మరి అన్ని సంగతులు రహస్యాలన్నీ బయలుపరచబడ్డాయా తెలియపరచబడ్డాయా పౌలు గారు చెబుతున్న ఒక మాట చూద్దాం కొరుంతులకు రాసిన మొదటి పత్రిక అందరూ చూడండి కొరుంతులకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది వచనాలు చూద్దాం ప్రియులారా తొమ్మిది వచనాలు ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి ఒకప్పుడు కంటికి కనబడలేదు చెవులకు కూడా వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది ఇక్కడ చూడండి మనకైతే మనకైతే దేవుడు వాటిని వేటిని ఒకప్పుడు చూడని వాటిని ఒకప్పుడు మానవులు వినని వాటిని గ్రహించని వాటిని ఇప్పుడు మనకు తన ఆత్మ వలన ఎంత బాగుందని బైబిలు ఒకప్పుడు కొంతమందికి తెలియదు కొన్ని విషయాలు ఇప్పుడైతే మనకైతే దేవుడు తన ఆత్మ వలన రచి ఉన్నాడు బయలు పరుస్తాడా బయలు పరిచాడా ఆ మాట చూడండి బయలు పరిచాడా బయలు పరుస్తాడా బయలు పరచి ఉన్నాడు అంటే తెలియచేశాడు ఒకప్పుడు కొన్ని సంగతులు రహస్యంగా ఉన్నాయండి ఆ రహస్యమైన వాటిని కొన్ని యేసుక్రీస్తు వారు చెప్పారు మరికొన్ని పరిశుద్ధాత్మదేవుడు చెప్పాడు అవి బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి మనకు దేవుడు తెలియచేశాడు ఇక రహస్యాలు ఏమీ లేవండి ఇప్పుడు బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పనదంటూ ఏది లేదు మనకు తెలియాల్సినవన్నీ బైబిల్ గ్రంథంలో దేవుడు వ్రాయించాడు అన్నీ వ్రాయించాడు మరి అన్నీ వ్రాయించినా ఈరోజు కొన్ని రహస్యాలుగానే ఉండిపోయాయి కొంతమందికి అంటే కొన్ని సంగతులు తెలియదు కారణం ఏంటంటే బైబిలు చదవకపోవటం చదివితే గ్రహించేవాళ్ళు చదివితే తెలుసుకునేవాళ్ళు చదివితే అంత అర్థమైపోయేది కానీ బైబిలు చదవకపోవటాన్ని బట్టి ఎన్నో సంగతులు మరుగున పడిపోయాయి మరుగున పడ్డాయి చెప్పేవాళ్ళు కూడా లేరండి బాగా బైబిల్ చదివి అర్థం చేసుకొని నేర్చుకొని సమాజానికి చెప్పేవాళ్ళు కూడా ఎక్కువ మంది లేరు కొంతమంది ఆసక్తి పరులు ఉన్నారు చెప్పేవాళ్ళలో మనం నేర్చుకోవాలి ఈరోజు బైబిల్ చదవకపోవడం వలన ఎన్నో గొప్ప సంగతులు మరుగున పడిపోయి ఉన్నాయి మరి బైబిల్ చదవకుండా క్రైస్తవులు ఏం చేస్తున్నారు తెలుసా పట్టుకొని తిరుగుతున్నారండి ఎక్కడికి పోతే అక్కడికి బైబిల్ పట్టుకు తిరుగుతున్నారు ఊరెళితే బైబిల్ ఉంటుంది సంచిలో ప్రక్కన పెట్టుకుని వెళ్తారు ఏ పని మీద వెళ్ళినా కొంతమంది బైబిల్ తీసుకెళ్తారు ప్రార్థనకు తీసుకెళ్తారు పట్టుకు వెళుతున్నారు కానీ దాని మీద పట్టు లేదు కారణం చదవకపోవడం బైబిలు చదవకపోవడం అండి చాలామంది బైబిల్ చదవకుండా బైబిల్ని పట్టుకొని వెళ్ళడానికే వాడుకుంటున్నారు నీవు పట్టుకొని తిరగటానికి ఇచ్చిన పుస్తకం కాదు ఇది దాన్ని మనం చదువుకోవాలి చదివితే మనం ఎన్నో రహస్యమైన సంగతులను తెలుసుకోగలుగుతాం కొంతమంది చూడండి రాత్రిపూట బైబిలు పడక గదిలో తీసుకెళ్తారు ఏం చేస్తారు అంటే తల కింద పెట్టుకుని పడుకునే వాళ్ళు కొంతమంది కడుపు మీద పెట్టుకుని పడుకునే వాళ్ళు కొంతమంది మంచంలో పెట్టుకుని పడుకునే వాళ్ళు ఇంకొంతమంది ఎందుకమ్మా తల క్రింద తలదిండు తలదిండులాగా అంటే పీడకలలు రావండి ఒక కావండి తల కింద పెట్టుకుంటే పీడకలలు రావట కడుపు మీద పెట్టుకుంటే కడుపు నొప్పిపోతుందట ఏమండి మంచంలో పెట్టుకుంటే దయ్యం తన దగ్గరకు రాదట చూసారా ఏమి నేర్చుకున్నారో పట్టుకు తిరుగుతున్నావు ఏమండి బైబిల్ని మీ పడక గదిలోకి తీసుకు వెళ్ళొద్దు మీ ప్రక్కనే పెట్టుకోవద్దని నేను అనడం లేదు పెట్టుకోండి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు చదవటానికి పెట్టుకోండి అంతేగాని అది తలదిండుగా నీకు ఇవ్వలేదు దేవుడు కడుపుమే పెట్టుకోవడానికి ఇవ్వలేదు హృదయంలో పెట్టుకోవాలి వాక్యాలు ఇంట్లో పెట్టుకోవడం కాదు ఏమండి హృదయంలో పెట్టుకోవాలి బాగా చదవాలి బైబిల్ చదవడం లేదండి నీవు చదువుతావని ఎన్ని పుస్తకాలు ఇచ్చాడో తెలుసా బైబిల్లో బైబిల్ ఎన్ని పుస్తకాలు పెట్టాడండి పాత నిబంధనలో ముప్పై తొమ్మిది పుస్తకాలు ఉన్నాయి క్రొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలు ఉన్నాయి మొత్తం అరవై ఆరు పుస్తకాలతో కూడిన పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో పెట్టాడు దేవుడు ఈ అరవై ఆరు పుస్తకాలు దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు తెలుసా మానవ ఆయుష్కాలం ఎంత అరవై నుండి డెబ్భై మధ్యలో ఉంది అంతేనండి అరవై నుండి డెబ్భై మరి పుస్తకాలు ఎన్ని ఇచ్చాడు అరవై ఆరు అంటే నీ ఆయుష్కు సరిపోయి పుస్తకాలు దేవుడు బైబిల్లో పెట్టాడు ఆయుష్ అయితే ఎక్కువైపోతుంది కానీ పుస్తకాలు చదివేవాడు లేరు మరి నాకు ముప్పై ఏండ్లండి నలభై అండి అంటున్నావు నలభై పుస్తకాలపై అవగాహన వచ్చిందా నీకు మన ఆయుష్కు సరిపోయే అన్ని పుస్తకాలు ఇచ్చాడండి కానీ వాటిని చదవటం లేదు ఒక్క ముక్క కూడా క్రైస్తవులు చెప్పే పరిస్థితుల్లో లేరండి ఇరవై ఏండ్లు ముప్పై ఏండ్ల నుండి మందిరాలకు వెళుతున్నారే కానీ రెండు మాటలు కూడా దేవుని గురించి చెప్పలేరు ఈరోజు సిగ్గుపడాలి సిగ్గుపడాలి రెండు మాటలు చెప్పమ్మా నిలబడంటే నాకు రాదండి మరి బూతులైతే మా ఊళ్ళో ఫస్ట్ ప్రైజ్ నాదే అవుతుందండి కొట్లాటలకు ముందుంటాం గొడవలకు ముందుంటాం మాటలకు ముందుంటాం ఏవేవో చేయడానికి ముందుంటాం పిచ్చి పనులకు ముందుంటాం దేవుని యొక్క వాక్యాన్ని చదవడంలో నీవు ముందున్నావా ఈరోజు క్రైస్తవులు బైబిలు బాగా చదివితే ఏమండి రహస్యాలు ఎందుకు ఉంటాయి చెప్పండి ఎన్నో సంగతులు ఈరోజు తెలియకుండా పోయాయి కారణం చదవకపోవడం చదవకపోవడం బైబిల్ చదవటానికి ఇచ్చాడే తప్ప పట్టుకొని తిరగడానికి కాదు పట్టుకొని తిరుగుతున్న నీకు బైబిల్పై ఒక పట్టు ఉండాలి పట్టు ఉండాలి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది లేఖనముల ఎందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు యోహాను వార్త ఐదవ అధ్యాయము ముప్పై తొమ్మిది వచనం చూడండి ప్రా చూడండి యోహానుసు వార్త ఐదవ అధ్యాయము ముప్పై తొమ్మిది వచనంలో ప్రభు ఏం చెబుతున్నాడు లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని మీరు పరిశోధించుచున్నారు లేఖనాల్లో ఏముంది చెప్పండి ఏముంది నిత్య జీవముంది లేఖనాల్లో ఏముందండి నిత్య ఉంది ఆ నిత్య జీవాన్ని మనం పొందాలంటే ఏం చేయాలి వాటిని పరిశోధించాలి మరి ఈరోజు పరిశోధన ఉందా పరిశోధన ఉందండి పిల్లలకు పెళ్లి చేయాలంటే ఏడు తరాలు వెనక్కట ఇంకొక ఏడు తరాలు ముందుకట ఆలోచించాలని ఎంత పరిశోధన మీ కూతుర్ని ఎక్కడికైనా ఇవ్వాలంటే ఎవరికైనా అంత పరిశోధన కుమారుడికి ఎవరినైనా చేసుకోవాలంటే ఇంత పరిశోధన దేవుని వాక్యాన్ని అంతగా ఎప్పుడైనా పరిశోధించావా లేఖనములలో దేవుడు ఏం పెట్టాడు నిత్య జీవం అంటే నీవు నిత్యము బ్రతకాలి అంటే ఇదిగో లేఖనాలే నీవు చదవాలి లేఖనాల మీదనే ఆధారపడి ఉంది నీకు నిత్య జీవం అనేది అందుకు పరిశోధించమన్నాడండి ఈరోజు పరిశోధన బైబిల్ మీద పెట్టకుండా దేని మీద చూ తెలుసా మీకు దేని మీద పెట్టారండి మనుషులు అంతరిక్షంలో ఉన్న వాటి మీద పరిశోధన భూగర్భములో ఉన్న వాటిపై పరిశోధన సముద్ర గర్భములో ఉన్న వాటిని పరిశోధన పరిశోధిస్తున్నారండి ఆకాశంలో ఏమున్నాయి తెలుసుకుంటున్నారు పరిశోధన చేసి భూమి లోపల ఏమున్నాయి పరిశోధించి తెలుసుకుంటున్నారు సముద్ర గర్భంలో ఏం దొరుకుతుంది పరిశోధిస్తున్నారు మరి ప్రకృతి గురించి పరిశీలించిన నీవు నీ గురించి ఎప్పుడైనా నువ్వు పరిశీలించుకున్నావా నాకు ఈ జన్మను ఎవరిచ్చారు ఈ ఆకారం ఎవరు చేశారు ఆయుష్కాలం ఎవరిచ్చారు అసలు ఎందుకు ఇచ్చారు నాకు మరణం ఎందుకు వస్తుంది మరణం తర్వాత నేను ఏమైపోతాను ఇవన్నీ కూడా మనిషి ఆలోచించడం లేదండి వీటిపై పరిశోధన లేదు నాకు ఆకారం చేసింది ఎవరు నన్ను ఈ భూమి మీద ఒక రప్పించింది ఎవరు ఆయుష్నిచ్చింది ఎవరు ఈ లోకంలో మరణాన్ని నియమించింది ఎవరు మరణం తర్వాత నేను ఏమైపోతాను అన్న ఈ ప్రశ్నలు వేసుకొని వీటిపై మనిషి పరిశోధన చేయలేదండి ఎందుకు పుట్టావని ఒక ఆయన అడిగితే అన్నాడు తినడానికి త్రాగడానికి సుఖపడి చావటానికి అని చెప్పాడండి అప్పుడు నేనేమన్నా తెలుసా నేనేమన్నానంటే మీ ఇంటి చుట్టూ తిరుగుతున్న కుక్క కూడా నీలాగానే తింటుంది తిరుగుతుంది త్రాగుతుంది ఎంజాయ్ చేస్తుంది చేస్తుంది దానికి నీకు తేడా లేదంటే ఏదో కాస్త అంత ఉందనిపిస్తుంది అంటున్నాడు మరి తేడా ఎందుకుంది దానిలాగా నువ్వు బ్రతకటానికి కాదు దానిలాగా బ్రతకడానికి కాదు నీ జన్మకు ఒక కారణం ఉంది నీకు జన్మనిచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు తెలుసుకోవాలి నీవు ఈరోజు రేపు మానవ జనన మరణాల రహస్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం ప్రియులార మన జన్మ రహస్యం ఒక అద్భుతమైన సంగతి రాత్రి మీకు చెప్తాను మన జన్మ వెనక రహస్యం బైబిల్లో ఉందండి మన జన్మను గురించి చెప్పాలి అంటే మనకు జన్మనిచ్చిన వాడే చెప్పాలి అంతే కదండి ఒక వస్తువును గురించి ఎవరు చెప్పగలరు దాని గురించి పరిపూర్ణంగా ఎవరు అవగాహన కలిగేటట్టుగా చెప్పగలరంటే ఆ వస్తువును చేసిన వాడే మరి మన గురించి ఎవరు చెప్పగలరు జనన మరణాలను గురించి ఎవరు చెప్పగలరు అంటే జనన మరణాలను మనకు నియమించిన ఆ దేవుడే చెప్పగలడు మనకు జన్మనిచ్చింది దేవుడే మనకు మరణాన్ని నియమించిన వాడు దేవుడే వీటి రహస్యాలను కూడా ఆయనే చెప్పగలడు ఆయన చెప్పితేనే అది నిజం ఏమండి మానవ జనన మరణాల గురించి దేవుడు చెప్పకుండా ఎవరు చెప్పినా అది అవుతుంది ఒక వస్తువును గురించి ఎవరు సరిగా చెప్పగలరంటే దాన్ని తయారు చేసిన వాడే చెప్పగలడు తయారు చేయని వాడు ఏం చెప్పగలడు మన గురించి కూడా దేవుడే చెప్తాడండి ఆలోచించండి దేవుడు చెప్పేది వాస్తవం ఎంతకీ మన జన్మను గూర్చి దేవుడు ఏం చెప్పాడో బైబిల్లోకి వెళదాం మన జన్మను గూర్చి ఈ లోకంలో మనము పుట్టక ముందు మన పరిస్థితి ఏంటి ఇవన్నీ బైబిల్లో దేవుడు రాయించాడు యోబు గ్రంథం ఒకసారి చూద్దాం బైబిల్లో యోబు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు యోబు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలను చూద్దాం ప్రియులారా యోబు గారితో దేవుడు అంటున్నాడు యోబు పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొను నేను నీకు ప్రశ్న వేస్తాను అంటున్నాడండి నీవు నాకు సమాధానం చెప్పాలి దేవుడట ప్రశ్న వేస్తాడట సమాధానం యోబు చెప్పాలట ఏమండి నేను నీకు ప్రశ్న వేస్తాను అని అనకముందు ఏమన్నా తెలుసా పౌరుషం తెచ్చుకో నీ నడుము బిగించుకో అంటే నడుమును ఎందుకు బిగించుకోమంటున్నాడు తెలుసా వేయబోయే ప్రశ్న అంత కష్టమైనది క్లిష్టమైనది పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము నేను నీకు ప్రశ్న వేస్తాను యోబు అన్నాడండి వేస్తున్నాడు చూడండి ప్రశ్న ఏంటో చూడండి అక్కడ నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు అన్నాడండి నీకు తెలివి ఉంటే చెప్పమన్నాడు ఒక రహస్యాన్ని విప్పాలనుకున్నాడండి యోబు గారి ముందు దేవుడు ఏమంటున్నాడు ప్రశ్న ఏంటంటే ప్రశ్న నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు యోబుకు మతి పోయి ఉంటుందండి ఇప్పుడు ఈ ప్రశ్న మనకేస్తే అంటే ఈ ప్రశ్న వేసిన వాడే అనుకుంటాం మనం ఈ ప్రశ్న వేసిన వాడికి జ్ఞానం లేదనుకుంటాం ఎందుకంటే భూమికి పునాదులు వేసినప్పుడు నేను ఎక్కడున్నా నాకు ఇరవై ముప్పై ఏళ్ళు లేవు నలభై యాభై ఏళ్ళు లేవు భూమికి పునాదులు వేసినప్పుడు ఉండడం ఏంటి ఈ తిక్క ప్రశ్నలేంటి జ్ఞానం లేని ప్రశ్నలు అనుకుంటారు కానీ ఈ ప్రశ్న అడుగుతున్నది ఎవరో తెలుసా మహాజ్ఞాని అయిన దేవుడు ఆయన అనంత జ్ఞాని అని బైబిల్లో ఉందండి ఏ జ్ఞాని ఒక్కసారి ఆయన గురించి సమయూలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం మూడు వచనం చూడగలిగితే దేవుడు జ్ఞానంలో ఎంత గొప్పవాడో చెప్తున్నాడు చూడండి సమయులు గారు మొదటి సమయులు గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనం యహోవా అనంత జ్ఞానియగు దేవుడు అని ఉందండి దేవుడట అనంత జ్ఞాని అనంత జ్ఞాని అంటే ఆయన జ్ఞానం ఎంత అని మనం చెప్పలేము ఎంతో జ్ఞానం కలిగిన వాడు ఆయన జ్ఞానం ముందు మన జ్ఞానం ఎంతండి దేవుడు ఎంతో జ్ఞానం కలవాడు నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు అన్నాడండి ఇప్పుడు మీరు ప్రశ్న వేసుకోండి భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నాడు ఈ రాత్రి నిన్ను అడుగుతున్నాడు దేవుడు ఎక్కడున్నారు మీరు మేము ఉండడం ఏంటండి పుట్టి ఇరవై ముప్పై ఏండ్లు నలభై యాభై ఏండ్లే కదా అనుకుంటున్నారా మీరు దేవుడికి జ్ఞానం లేక కాదండి ఎక్కడో యోబు ఉన్నాడు అందుకే అడుగుతున్నాడు కానీ యోబు దగ్గర సమాధానం ఆ రోజు లేదు ప్రియులారా లేదు మరి సమాధానం ఎవరు చెప్పారంటే ఆ ప్రశ్న వేసిన దేవుడే సమాధానం చెప్పాడు ఏం చెప్పాడో చూడండి ఇరవై ఒకటో వచ్చనం ఇరవై ఒకటో వచ్చనం ఇదంతయు నీకు తెలిసే ఉన్నది కదా నీవు చాలా పెద్ద వయసు కలిగిన వాడు బహు వృద్ధుడవు నీవు అప్పటికే అప్పటికే అంటే భూమికి పునాదులు వేసినప్పటికే నీవు పుట్టి ఉంటివి ఏంటి భూమికి పునాదులు వేసినప్పుడు యోబు పుట్టాడట అమ్మా మన పుట్టుకు రహస్యం ఇది మానవ జనన మరణాల రహస్యం ఈరోజు తన జన్మను గూర్చిన రహస్యం దేవుడు అడుగుతున్నాడండి ఈ విషయం నీకు తెలుసా యోబు భూమికి నేను పునాదులు వేసినప్పుడు నీవెక్కడున్నావు నీవు ఎక్కడ ఉన్నావు నీకు తెలివి ఉంటే చెప్పన్నాడు యోబు గారి దగ్గర సమాధానం లేదండి దేవుడే సమాధానం చెప్పాడు నీవు అప్పటికే పుట్టావు అప్పటికే అండి భూమికి పునాదులు వేసినప్పటికే నీవు పుట్టావు యోబు ఒక్కడే పుట్టాడా మనం కూడా పుట్టామా చెప్పాలి మీరు యోబు ఒక్కడే అప్పటికి పుట్టాడా మనం కూడా పుట్టామా ఈ మధ్య కదండి నేను పుట్టింది అనుకో మనం కూడా అప్పుడే పుట్టాము మనం ఎప్పటి వాళ్ళమో తెలుసా జగత్తునకు పునాది వేయబడక ముందే నిర్ణయించబడిన వారం నియమించబడిన వారం ఉన్నవారం అప్పుడున్నావా అప్పుడు ఉన్నామా ఉంటే ఎక్కడున్నావు ఎలా ఉన్నావు ఏమై ఉన్నాము తొంభైవ కీర్తన చూద్దాం ఎక్కడున్నాము ఏమై ఉన్నాము ఒకసారి చూద్దామండి దేవుడు చెప్తున్నాడు తొంభైవ కీర్తన ప్రారంభ వచనము నుండి ప్రభువా తరతరముల నుండి మాకు అన్నాడా నాకు అన్నాడా ఈ ఈ కీర్తన ఈ కీర్తనలో ఉన్న మాటలు మోషే గారి ప్రార్థన అండి ఆ పైన చిన్న చిన్న అక్షరాలలో దైవజనుడైన మోషే చేసిన ప్రార్థననుంది అసలు ఎంత గొప్ప ప్రార్థన చేశాడంటే ఎంత జ్ఞానంతో చేశాడండి ఏమంటున్నాడా ప్రార్థనలో ప్రభువ వింటన్నారా ప్రభువ తరతరముల నుండి మాకు నాకు కాదు మాకంటే అందులో మనం అంతా ఉన్నామండి మనందరి గురించి మాట్లాడుతున్నాడు భూమి మీదకు వచ్చిన వారందరి గురించి మాట్లాడుతున్నాడు ఇంకా భూమి మీదకు రాబోయే వారి గురించి కూడా మాట్లాడుతున్నాడు మాకు నివాస స్థలము అంటే ఈ మాటలో మీకేమర్థమైందండి ఒకప్పుడు మనం అందరం నివాసం ఉన్నామట ఎక్కడంటే దేవునిలోనేనంటండి అమ్మ మనం అంతా ఒకప్పుడు ఎక్కడున్నావు నీవే మా నివాస స్థలము నీవే తరతరాలుగా అంటే ఎన్నో తరాల క్రిందకు వెళితే అప్పటికి మా నివాస స్థలము నీవే అంటే నీలోనే మేము ఉన్నాం ఈ సృష్టి పుట్టక ముందు ఎక్కడ నివసించామో తెలుసా మీకు దేవునిలో సృష్టి పుట్టక ముందండి అదే చెప్తున్నాడు ఎప్పుడు మనం నివసించామో కింద క్లారిటీ ఇచ్చాడు చూడండి ఎంత వివరణ అండి ఎంత చక్కగా చెప్పాడండి దేవుడు ఎప్పుడయ్యా నీలో ఉన్నది మేము నీలో ఎప్పుడున్నాము అంటే దేవుడు అంటున్నాడు పర్వతాలు పుట్టక ముందు భూమిని లోకమును నీవు పుట్టిం పుట్టింపక మునుపు ఇప్పుడు భూమికి పునాదులంటే భూమి పుట్టలేదు కదండి ఇంటికి పునాదులంటే ఇల్లు లేదు అది ప్రారంభం పునాదంటేనే ప్రారంభం భూమికి పునాదులు వేసినప్పుడు అంటే భూమిని ఇంకా దేవుడు చేయకముందే మనం ఉన్నామట అదే అంటున్నాడు పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే మాకు దేవుడవు అంటే కొన్ని యుగాలు కొన్ని తరాలు మనం ఎక్కడున్నామో తెలుసా దేవునిలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను అప్పుడు మేమున్నామా అనుకుంటున్నారా మీరు ఉన్నారా లేదో చెప్తానండి నాకు కుమారుడు ఉన్నాడు కొంతకాలం క్రిందట ఉన్నాడా ఉన్నాడా ఆయనకు పాతిక సంవత్సరాలు చేలవరు ఉన్నాయి మరి దానికి ముందున్నాడా పాతిక సంవత్సరాలకు ముందున్నాడా ఉన్నాడా లేడా ఎక్కడా దేవుల్లోనా కాదు వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నాడు ఇక్కడ పడకముందు మనం అంత ఉన్నది ఎక్కడా అమ్మ కడుపులో ఎన్ని ఎన్ని నెలలో తొమ్మిది నెలలు గుర్తు చేసుకుంటూ ఒకసారి ఉన్నారా లేదు ఈ భూమి మీద పడకముందు ఎక్కడున్నాడని నేను అడుగుతుంటే దేవుళ్ళు ఆ సంగతి మాకు తెలుసు భూమి మీద పడకముందు ఎక్కడున్నాడని అడుగుతున్నాను భూమి మీద పడకముందు పర్వతాలు పుట్టకముందు అంటే దేవుళ్ళు ఉన్నామండి అర్థమవుతుందా పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును ఆయన చేయకముందు ఉన్నాము అక్కడ అవునా మరి భూమి మీద పడకముందు ఎక్కడున్నాము అంటే తల్లి కడుపులో అమ్మ కడుపులో ఎన్ని నెలలు ఉన్నావు మీరందరూ ఉన్నారా తొమ్మిది నెలలు ఆడ ఆడవాళ్ళు కాదు మీరు పది పది నెలలు తక్కువ చెబుతున్నారు పురుషులు తొమ్మిది నెలలు స్త్రీలు పది నెలలు ఇప్పుడు ఆ అమ్మ కడుపులో నుంచి కొంచెం మనం వెనక్కి వెళ్ళిపోదాం మరి అమ్మ కడుపులో రాకముందు ఉన్నామా ఆ తొమ్మిది నెలలకు ముందు ఎక్కడున్నాం నాన్నలో ఉన్నాం మనం మన రాక ఈ భూమి మీదకి ఎలా జరిగిందో తెలుసా భూమి మీద పడకముందు కొంచెం వెనక్కి వెళ్తే అమ్మ కడుపులో అమ్మ కడుపులోకి రాకముందు మనం ఉన్నది నాన్నలో నాన్నలోనికి రాకముందు ఏమంటే మా బాబు ఇక్కడ పడకముందు అమ్మ కడుపులో ఉన్నాడు అంతకుముందు నాలో ఉన్నాడు మరి నేను లేకముందు మా బాబు నేను ఇద్దరం కలిసి మా తాత ఆయన పేరు బెంజిమేని ఆయన కడుపులో ఉన్నాం మా బాబు నేను ఎక్కడున్నాము తెలుసా మా తాత గర్భంలో ఉన్నాం మరి మా తాత పుట్టక ముందు నా కుమారుడు నేను మా తాత బెంజిమేను ఈ ముగ్గురు కలిసి మా ముత్తాతలో ముత్తయ్యలో ఉన్నాం ఇక ముత్తయ్య కూడా లేకముందు ఆ ముత్తయ్య తండ్రిలో మేమంతా కలిసి ఉన్నాం అలా మీరందరూ కూడా అలా వెనక్కి వెళ్ళిపోతే ఊహించుకోండి మనం అలా ఒకరి గర్భంలో నుంచి ఒకరి గర్భంలోకి అలా వెనక్కి వెళ్ళిపోతే భూమి మీద మిగిలేదు ఒక్కడేనండి ఆ ఒక్కడే ఆదాము భూమి మీద మొట్టమొదటి వచ్చిన మనిషి ఎవరు అందరం వెనక్కి వెళ్ళిపోతే మన తల్లి గర్భాల్లోకి తండ్రుల గర్భాల్లోకి వెళితే మిగిలేది ఒక్కడే ఆ ఒక్కడెవరంటే ఆదాము బైబిల్లో కూడా వ్రాయబడింది యావత్తు భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు అని ఆ పోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరు వచనంలో ఉంది మీరింటి దగ్గర చదువుకోండి ఆ పోస్తుల కార్యాలు పదిహేడు ఇరవై ఆరులో యావత్తు భూమి మీద అంటే భూమి మొత్తం మీద కాపురమున్నటుకు ఆయన అనగా దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు అంటే మనం అందరం ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతే ఒక్కడే మిగులుతాడు ఆ ఒక్క ఆయన ఎవరు ఆదాము ఆయన గర్భంలోకి అంతా వెళ్ళిపోతాం ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను మనం అంతా ఆదాము గర్భంలోకి వెళ్ళిపోతే మరి ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు దేవునిలో నుంచి వచ్చాడు మనకు తెలుసు ఆదాము ఎలా పుట్టాడు ఏమంటే ఆదామును దేవుడు చేసిన విధానం ఏంటి నేల మంటితో ఆది కాణం రెండు ఏడులో నేల మంటితో దేవుడు నరుని ఏం చేశాడట నిర్మించి వాని రంధ్రములలో జీవవాయువును ఓదగా జీవాత్మాయను జీవవాయువు అంటే ఆత్మ ఆ మట్టి బొమ్మలోనికి దేవుడు తన ఆత్మను ప్రవేశపెట్టాడు ఇప్పుడు ఆత్మే మనిషి అర్థమవుతుందా మనలో ఉన్న ఆత్మే మనవండి మనిషి అంటే ఆత్మ ఈ ఆత్మ మట్టి బొమ్మలోనికి ఆదాము అనే ఆత్మ ఆ ఆత్మకు పేరేంటి ఆదాము అవునా ఎక్కడి నుంచి వచ్చాడు దేవుని దేవుడు అట ఊదాడట తనలో నుండి ఆ మట్టి బొమ్మలోనికి ఆదామును ఊదేశాడు అంటే దేవుల్లో నుంచి ఆదాము వచ్చాడు ఆదాములో నుండి మనం అందరం వచ్చేసాం ఎంతమంది ఒకరి నుంచి ఎంతమందా అవునండి ఒకరి నుండే మనమంతా వచ్చామనని మేము చెప్పిన దానికి మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు బైబిల్లో ఒక మాట ఉందో చూడండి కీర్తనల గ్రంథం నూట ఇరవై ఆరు ఐదు కీర్తనల గ్రంథం నూట ఇరవై ఆరో అధ్యాయము ఐదో వచనాన్ని చూడండి పురుగులారా ఐదో వచనం కన్నీళ్ళు విడుచుచూ పొలంలో విత్తనాలు విత్తుతారట కొంతమంది విత్తువాడు సంతోషగానములు చే పంట కోచెదరు పిడికడేనట విత్తనాలు ఏంటండి పొలంలో రైతు పిడికిడ విత్తనాలు తీసుకొని చల్లుతుంటాడండి ఆ పిడికడు విత్తనములు చేత పట్టుకొని పోయి విత్తువాడు సంతోషగానముతో పనలు మూసుకొని వస్తారు పనలు విత్తిండన్ని పిడికెడు తెచ్చేదెన్ని పనలు విత్తనాలు పొలంలోకి తీసుకువెళ్ళిన రైతు పనులు మోసుకొని వస్తున్నాడు మనకు తెలిసి ఒక అరబస్తానో బస్తానో ధాన్యం తీసుకువెళ్ళి పొలంలో చల్లిన రైతు మళ్ళా కొద్ది కాలానికి కొన్ని బస్తాలు ఒక ముప్పై నలభై యాభై బస్తాలు మళ్ళా పొలంలో నుండి ఇంటికి తెచ్చుకుంటున్నాడు అంటే కొన్ని విత్తనాలు మన కళ్ళ ముందే ఎన్ని విత్తనాలుగా మారుతున్నాయి ఒక చిన్న చింత విత్తనాన్ని మనం భూమిలో పెట్టామనుకోండి ఆ ఒక విత్తనమే చెట్టు అయితే ఆ చెట్టుకు ఎన్ని కాయలు అందులో ఎన్ని విత్తనాలు కొన్ని వందలు మళ్ళీ ఆ వందను మనం భూమి మీద భూమిలో పెట్టామనుకోండి వేలు ఆ వేలును కూడా నాటితే లక్షలు ఒకరి నుండి మనమంతా ఈ లోకానికి వచ్చామండి ఆ ఒక్కడే ఆదాము అంటే మనం ఈ లోకంలో పడకముందు ఒకప్పుడు ఆదాములో ఉన్నాం ఆదాములోనికి రాకముందు మనమంతా దేవునిలో ఉన్నాం మన జన్మ ఎక్కడ జరిగింది మన జన్మ ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది ఎక్కడ కాదు ఏమంటే ఇక్కడ శరీరంతో మనం రాకముందు పరలోకంలో మనమంతా పుట్టాం నీవు అప్పటికే మన జన్మ రహస్యం అది యోబు భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు అంటే యోబు దగ్గర ఏమి లేదు సమాధానం లేదు దేవుడు చెప్పాడు కదా సమాధానం నీవు అప్పటికే పుట్టావు అంటే మనందరి పుట్టుక ఈ సృష్టికి ముందే జరిగింది దేవుడు మనల్ని కావాలి అనుకున్నది ఎప్పుడంటే జగత్తు పునాది వేయబడకముందు ఆయన అనుకున్నప్పుడే మనం పుట్టాం అర్థమవుతుందా ఆయన మనల్ని కావాలి అనుకున్నది ఇప్పుడు కాదు జగత్తు పునాది వేయబడకముందు ఆయన అనుకున్నప్పుడే పుట్టాము ఎక్కడున్నామంటే ఆయనలోనే మనం ఉన్నాం ఆయనలో ఉన్నాం ఎక్కడికి వచ్చిన తర్వాత మనం ఏమనుకుంటున్నాం ఇదే పుట్టుకు ఇదే పుట్టుక పుట్టుకనుకుంటున్నామండి శరీరంతో నువ్వు ఇక్కడికి వచ్చావు అది నీ పుట్టుకనుకుంటున్నావు కానీ నీవు ఇక్కడ రాక ముందే పుట్టావు దేవునిలో ఉన్నావు నీ పుట్టుక పరలోకంలో జరిగింది అందుకే మనకు బైబిల్ ఒక మాట ఉంటుంది సహోదరులారా ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు మనం ఏ దే ఏ దేశలు పరదేశులు అంటే ఈ దేశానికి ఈ లోకానికి మనం చెందిన వాళ్ళం కాదు మన పుట్టుక మనం ఉన్నది ఒకప్పుడు దేవునిలోనండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పడింది మనం ఇదే అనుకుంటున్నాం ఒక మాట చెప్తానండి చాలామంది నువ్వు ఎప్పుడు పుట్టామని కానీ భూమి మీద డేట్ వేసుకుంటున్నారు ఒక విషయం చెప్పమంటారా అప్పటికే నీకు ఎన్ని ఎన్ని నెలలు నీ ఆకారానికి తొమ్మిది పది నెలలు ఇక్కడికి వచ్చింది రాసుకుంటున్నాం మన పుట్టుక ఎప్పుడో జరిగింది ఫలానా రోజు జరిగిందని చెప్పడానికి వీలు లేదు అసలు మనం తల్లి గర్భంలోకి వచ్చినప్పుడే తండ్రిలో నుంచి ఈ శరీర సంబంధమైన పుట్టుక మనకు జరిగిందండి గర్భములో తల్లి గర్భములో మనం పుట్టాం అందుకే బైబిల్లో యోబు గారు ఏమన్నాడంటే అసలు నా జన్మే రహస్యం అన్నాడండి మానవ జనన మరణాల రహస్యం కీర్తనల గ్రంథం గారు చెప్పిన మాట చూడండి కీర్తనల గ్రంథం నూట ముప్పై ముప్పై తొమ్మిదో అధ్యాయం పదమూడో వచ్చినాం కీర్తనలు నూట ముప్పై తొమ్మిది పదమూడవ వచ్చినాం నా అంతరీంద్రియములను నీవే కలుగజేసివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నది అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలుసు అక్కడ అంటర్లైన్ చేయండి నేను రహస్యమందు ఉందా నేను రహస్యమందు పుట్టిన నాడు అంటే నా పుట్టుకే రహస్యంగా జరిగింది మానవ జన్మ రహస్యం నీవు భూమికి పునాదులు వేసినప్పుడే పుట్టావన్నాడండి మరి ఈ లోకంలో మన పుట్టుక ఎక్కడ జరిగింది అంటే తల్లి గర్భంలో జరిగింది శరీర సంబంధమైన పుట్టుక భూమి మీద పడ్డది కాదు తండ్రిలో నుంచి తల్లిలోకి వచ్చామని చూసారా అదండి మన అసలు సిసలైన పుట్టుక మరి దాని ఎవరైనా చెప్పగలరా నాన్న కడుపులో నుంచి అమ్మ కడుపులోకి ఎప్పుడు వచ్చాము అమ్మ కూడా ఎప్పుడో చెబుతుంది నెల తర్వాతనో మూడు నెలల తర్వాతనో అబ్బాయో అమ్మాయో పుట్టబోతున్నాడన్న సంగతి చెబుతుంది అనమాట తెలియదండి ఎవరికి స్కానింగ్ యంత్రాలు వచ్చాయి కదండి ఎంతో జ్ఞానాన్ని మనిషి పొందుకున్నాడు అని కరెక్ట్గా చెప్పలేడండి కొద్ది రోజులు అటు ఇటుగా అందుకే నా జన్మే రహస్యం నేను దేవుల్లో ఎప్పుడు పుట్టానో కరెక్ట్గా నాకు తెలియదు నా తల్లి గర్భంలో కూడా నేను ఎప్పుడు పడ్డానో అది కూడా నాకు తెలియదు అందుకే అన్నాడు నేను రహస్యం అందు పుట్టాను అన్నాడండి మానవ జన్మ రహస్యం మన పుట్టుకే రహస్యం ప్రియమైన దేవుని పిల్లలారా మంచిది తల్లి కడుపులో పడ్డదే మనం ఏవండి మనం పుట్టినరోజు అనుకుంటే ఈ లోకంలో శరీర సంబంధమైనది అనుకుంటే మరి ఎందుకు పుట్టాం మనం తల్లి కడుపులోకి ఎందుకు వచ్చాం అక్కడ నుండి తొమ్మిది నెలల తర్వాత మళ్ళీ భూమి మీదకి ఎందుకు వచ్చాం ఎక్కడో దేవుల్లో ఉన్న మనం ఇక్కడికి ఎందుకు వచ్చామండి ఎందుకు మనకు ఈ జన్మనిచ్చాడు ఈ శరీరంతో దేవుడు ఈ లోకానికి మనల్ని ఎందుకు పంపించాడు ఆత్మలుగా ఆయనలో ఉంటేనే సరిపోయేది కదా ఈ లోకానికి మనల్ని పంపడానికి గల కారణం ఏమిటి ఈ ఆకారాన్ని దేవుడు చేయడానికి గల కారణం ఏమిటి ఎవరు చేశారండి ఈ ఆకారం మనకి దేవుడు యష్యాగ్రంథంలో వ్రాయబడింది యష్యాగ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము పదహారో వచనం చూడుము నా అరచేతుల్లో పెట్టి నిన్ను ఎవరు చెక్కారట ఈ రూపాన్ని అమ్మ అమ్మ కడుపులోకి వచ్చిన నీకు ఈ రూపాన్ని చేసింది ఎవరో తెలుసా ఏమంటే తండ్రిలో నుంచి తల్లిలో పడ్డామండి అప్పుడు మనకి ఈ ఆకారం లేదు కంటికి కనిపించిన ఒక సూక్ష్మ కణంగా తండ్రిలో నుంచి తల్లిలోకి వచ్చిన నీవు ఈ ఆకారాన్ని ఎలా తెచ్చుకున్నావో తెలుసా దేవుడిచ్చాడు దేవుడండి అరచేతులతో చెక్కాడట ఈ రూపాన్ని చూడుము నేను నిన్ను నా అరచేతుల్లో పెట్టి చెక్కి ఉన్నాను చూడమంటే ఎక్కడ చూడాలి ఎక్కడ చూడాలి అద్దంలో చెప్పాడు కదా బాబు ఎక్కడా అద్దంలో ఉదయాన్నే మన వాళ్ళకి ఒక అలవాటు అందరికీ లేవగానే ముందు అద్దం ముందుకు చూసుకుంటాం చూసుకుంటాము బా ఎంత బాగున్నాను మరి నిద్రపోయి లేచిన తర్వాత ఇంకా బాగున్నాను నా కళ్ళు ఏంటి నా చెవులేంటి ఇలా ఉన్నాయి ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కానీ నా అంత అందగాళ్ళు ఎవరు లేరు అనుకుంటాం మన అందాన్ని చూసి మనమే మురిసిపోతుంటాం మరి చూసావు మురిసిపోతున్నావు ఎవరు చేశారు నీకు ఈ రూపం ఎప్పుడైనా ఆలోచించావా కళ్ళు ఎవరు చేశారు నీ కళ్ళు బాగున్నాయని కానీ అబ్బాబాబ్బు ఎక్కడికే వెళ్ళిపోతాం మనం నీ చెవులు ఏంటి అలా ఉన్నాయి అనగానే అబ్బ ఏం ఊహించుకుంటాం ఎవరు చేశారనేది దేవుడు చూడుము నేను నిన్ను నా అరచేతుల్లో పెట్టి చెక్కి ఉన్నాను దేవుడు చెక్కిన రూపం అండి ఇది ఒకడు పాడుతున్నాడు అమ్మోని అమ్మ ఎంత గొప్పదే ఎంత అందం పోగేసి కన్నదే అని పాడుతున్నాడు దరిద్రుడు పోగేయడం అంటే ఏంటి చెప్పండి పోగేయడం అంటే నందిగామ నుంచి చెవులు కోదాడ నుంచి ముక్కు ఇవన్నీ తెచ్చి పోగేస్తేనే కదా పోగండి మీ అమ్మని అడగండి అమ్మ ముక్కు ఎక్కడి నుంచి తెచ్చావు చెవులు ఎక్కడి నుంచి తెచ్చావు కళ్ళు ఎక్కడి నుంచి తెచ్చావు అని అడగండి అమ్మకు తెలియదు మరి నాన్నకేమైనా తెలుసా నీలోనే ఉన్నానంటే ఒకప్పుడు నాన్న మరి ఇవన్నీ ఎవరు తెచ్చారు నాన్నంటే నాన్నకు తెలియదు అక్కడ ఏడుస్తుంటే మనం పుట్టగానే ఆ గదిలో శబ్దాలు పడుతుంటే బయట ఉండి నాన్న చెట్టు కింద ఉండి అమ్మాయా అబ్బాయా అంటే నాన్న చేసింది కాదా ఈ రూపం అమ్మ చేసింది కాదా అమ్మ కూడా అబ్బాయా అమ్మాయా దేవుడు చేశాడండి ఈసారి మీరు అర్థం ముందుకు పోగానే మీరు ఎవరిని స్థుతించాలో తెలుసా దేవుణ్ణి ప్రభువా నా కళ్ళు ఎంత బాగున్నాయి ఎంత బాగా చేసావు నీ చేతులతో చేసావా అవును ఈ చెవులు ఈ కళ్ళు ఈ ముక్కు ఇవన్నీ దేవుడు తన చేతులతో చేశాడండి ఎందుకు చేశాడు ఎందుకు చేశాడు ఇంత అందమైన రూపాన్ని ఎందుకు చేశాడు అమ్మ చేయలేదు ఆ పాట పాడినోడికి ఉంది నరకం సిద్ధం చేశాడు వేపుడు కార్యక్రమాలు దేవుడు తెలుసుకోండి ప్రియమైన దేవుని పిల్లారా ఎందుకు చేశాడు ఎవరైనా ఒక వస్తువు చేస్తే ఎందుకు చేస్తారండి పని లేకుండా ఏ వస్తువుని ఎవడో చేయడో మరి నిన్నెందుకు చేశాడు బైబిల్లో ఒక మాట ఉంది సామెతలు పదహారు నాలుగులో సామెతల గ్రంథం పదహారు అధ్యాయం నాలుగో చనంలో ఒక మాట వ్రాయబడిందండి సోలోమోను గారు ఏమంటున్నారు యహోవా ప్రతి వస్తువును ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేశాను చాలండి యహోవా అంటే దేవుడు కలుగజేసిన ప్రతి వస్తువుకి ఏముందండి పని పని లేకుండా ఏ వస్తువు చేయబడదో పని కొరకై ఏ వస్తువైనా చేయబడుతుంది మరి దేవుడు చేసిన వాటన్నిటికి ఏముంది పని ఈ ప్రకృతిలో దేవుడు లెక్క పెట్టలేదని వస్తువులు పెట్టాడండి ప్రతి వస్తువుకి ఏముంది చెప్పండి ఏముంది పని పని లేకుండా దేనిని దేవుడు సృష్టించలేదు భూమిని చేశాడు భూమి పని చెప్పండి భూమిని చేసిన దేవుడు భూమికి ఏం పనిచ్చాడో తెలుసా విత్తనములిచి చెట్లను నీవు మొలిపించుదువుగాక పని అది అది దేవుడు ఆ భూమిని కలుగజేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఈ భూమి ఎవరి పనిలో ఉందో తెలుసా దేవుడు చెప్పిన పనిలో ఉంది విత్తన చెట్లను మొలిపిస్తూనే ఉంది అవి మొలవపోతే మనకు ఫుడ్ లేదు అవునా దేవుడు ఆకాశంలో సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలను కలుగు చేసి వాటికి పెట్టిన పని ఏంటో తెలుసా భూమి మీద వెలుగివ్వాలి అన్నాడు వాటిని చేసిన రోజు వాటి పని అది భూమి మీద ఉన్న మనకు ఏమివ్వాలి ఇవ్వాలి వెలుగివ్వాలి ఆ రోజు నుండి రోజు వరకు అవి దేవుడు చెప్పిన పనిలోనే కొనసాగుతున్నాయండి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అన్నీ దేవుడు జలములకు ఒక పనినిచ్చాడండి ఏంటో తెలుసా జలచరములను జీవము కలిగి చెలించు వాటిని నీవు పుట్టించుదువుగాక అంటే నీళ్లు ఏం చేస్తున్నాయి పుట్టిస్తున్నాయి వర్షాలు పడ్డ తర్వాత వానపాములు పుట్టుకొస్తుంటాయండి ఆ నీళ్ళకి భూమి మీద వర్షం పడిన తర్వాతనేనండి ఏమండి ఆ నేలలో నుండి గట్టి నేలలో ఎక్కడ కూడా వానపాములు కనిపించవు లూజుగా ఉన్న నేలలో నీళ్లు పడితే వర్షం పడితేనండి వానపాములు చూసారా నీళ్లు పుట్టిస్తూ ఉంటాయి చెలించు వాటిని నీవు పుట్టించదు కాక వాటి పన్నెండు అది ఎన్ని పనులు అండి ఈ సృష్టిలో ఉన్న వాటికి చెట్టు మన కళ్ళ ముందు చెట్టు ఉంది చెట్టుకు పన్నెండు తెలుసా ఎప్పుడైనా మీరు ఆలోచించారా చెట్టుకు దేవుడు పెట్టిన పనులు ఏంటో చెప్తాను వినండి అది మీకు పువ్వులు ఇవ్వాలి దాని ద్వారా నీకు కాయలు రావాలి పెరిగి పెద్ద అయితే నీకు నీడనివ్వాలి నీకు మంచి గాలిని ఆక్సిజన్ ఇవ్వాలి మరి నువ్వు వదిలేస్తావు చెటగాలి అది దా అది తీసుకోవాలి ఏమండి ఇంక పెద్ద అయిన తర్వాత బాగా బాగా పెరిగింది అనుకోండి నీ ఇంటికి కలపగా అది ఉపయోగపడాలి ఆ కలప అయిన తర్వాత వేస్ట్ మొక్కలు ఉంటాయి కదండి అవి పొయ్యిలో పెట్టుకొని వంట చేసుకోవాలి వంట చేసుకోక బొగ్గులుగా మారితే ఇస్త్రీ చేసుకోవాలి ఇస్త్రీ చేసుకోక మళ్ళీ బూడిదిగా మారితే పాత్రలు దోముకోవాలి చెట్టుకి ఎన్ని పనులు ఉన్నాయండి చెట్టు చెట్టు పనులవి చెట్టు చెట్టు అంటున్నావు దానికి ఎన్ని పనులు ఉన్నాయి అంటే ప్రతి వస్తువుకు దేవుడు ఏం పెట్టాడు పని పెట్టాడు ఇప్పుడు ఇన్ని ఇన్ని వస్తువులు పనులు తెలుసుకున్నారు కదా మరి దేవుడు మనల్ని అరచేతులతో చేశాడు పని లేదా పనుందా లేదా ఇన్నింటికి పనున్నప్పుడు దేవుడు చేసిన ప్రతిదానికి ఉంటే మనల్ని కూడా దేవుడే చేశాడు కదండి మరి నీకు ఎందుకు జన్మనిచ్చాడు ఎందుకు చేశాడు పని లేదనుకుంటున్నావా పని లేదనుకుంటున్నారండి పని ఉన్నది మన జన్మకు కారణం ఉన్నది అది తెలుసుకోవాలి ఎప్పుడు తెలుసుకోవాలి భూమి మీద ఉండగానే నీ జన్మ గురించి తెలుసుకోవాలి భూమి మీద నీవు మరణించక ముందే నీ మరణ రహస్యాన్ని కూడా తెలుసుకోవాలి మరి మనకు దేవుడు జన్మని ఎందుకు ఇచ్చాడండి ఎందుకు ఇచ్చాడు ఒక ఆయనకండి దేవుడు లేక లేక ఒక కొడుకునిచ్చాడండి నీకు కొడుకునిస్తానన్న వార్త దేవుడు చెప్పగానే అతను అడుగుతున్నది ఏంటో తెలుసా ఒకసారి చూడండి బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం ఎప్పుడైనా మీకు కుమారునిచ్చినందుకు ఈ మాట దేవుణ్ణి ఎప్పుడైనా అడిగారా చూడండి ఎంత జ్ఞానం గలవాడు పదమూడవ అధ్యాయము పన్నెండవ వచ్చనం న్యాయాధిపతుల గ్రంథం పదమూడవ అధ్యాయం పన్నెండవ వచ్చనం అందుకు మనోహ కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ నాకు కుమారుడు పుట్టబోతాడని నువ్వు వార్త తెలియజేశావు కదా దేవా అంటే దేవదూతతో మాట్లాడుతున్నాడండి దేవుని ఆలోచన ఏమై ఉన్నదో అడుగుతున్నాడండి ఆ బిడ్డ పుట్టినప్పుడు అతడు ఎట్టివాడగును అతడు చేయవలసిన ఆ మాట అండర్లైన్ చేయండి అతడు చేయవలసిన కార్యములు ఏమిటో అంటే దేవుడు నాకు ఒక కుమారుణ్ణి ఇస్తున్నాడంటే అతనికి ఏవో పనులు ఉన్నాయి ఆలోచించండి మీరు మనమందరం కూడా ఒకప్పుడు పిల్లలమే కదండి ఇప్పుడు మనం తల్లిదండ్రులమైనా మనం ఈరోజు తల్లిదండ్రులుగా కనిపిస్తున్నా మనం కూడా ఒకప్పుడు మన తల్లిదండ్రులకు పిల్లలమే మనం మరి మన దేవుడు మన తల్లిదండ్రులకు ఎందుకు ఇచ్చాడు గర్భఫలము దేవుడిచ్చు బహుమానం ఇస్తున్నాడు ఎందుకు ఇచ్చాడు మనమందరం బహుమానాలమే కదండి మరి మనల్ని ఎందుకు చేశాడు దేవుడు పోని నువ్వు పెద్దవాళ్ళ నువ్వు పెద్దవాడు పెద్దదానం అయ్యావు నీకు కొడుకునిచ్చినప్పుడు ఆయన ఎప్పుడైనా అడిగావా మనోహ అడుగుతున్నాడండి మనోహ అంటే ఎవరు గారి తండ్రి గారికి పిల్లలు లేరండి చాలా కాలం దేవుని సన్నిధిలో ప్రార్థించారు ప్రార్థించారు మనోహ దంపతులు సంసోను తండ్రి గారు తల్లిగారు ఒకరోజు దేవుడు దేవదూతను పంపించాడు దేవదూత పం దేవదూతను పంపిస్తే దేవదూత ఏమన్నాడు మీ గర్భాన ఒక కుమారుడు పుట్టబోతున్నాడు అతని తల మీదకి మంగళకతీ ఎప్పుడు కూడా మీరు తీసుకురావద్దు ద్రాక్ష రసమైనను మద్యమైనను అతను సేవించకూడదు దేవునికి నాజీరు చేయబడిన వాడై అతను దేవుని కోసం బ్రతకాలి ఇంతకీ ఇప్పుడు మనోహ ఈ మాటలు విన్న తర్వాత ఏమడుగుతున్నాడండి ఇంతకీ అతను చేయవలసిన ఆయన పనులేంటి ఎప్పుడైనా మీరు అడిగారండి అయ్యా నాకు ఇచ్చావు నాకు కుమార్తెనిచ్చావు ఎందుకు ఇచ్చావు వారు చేయవలసిన కార్యములు ఏమిటి అని ఎప్పుడైనా అడిగారా మనం ఎందుకు అడుగుతాం కడుపులో ఉండగానే అమ్మాయి పుడితే ఏం చేయాలి డాక్టర్ని చేయాలి అబ్బాయి పుడితే వాడిని లాయర్ని చేయాలి చూసారా మన ఆలోచనలు అండి డాక్టర్ని చేయాలట కలెక్టర్ని చేయాలట లాయర్ని చేయాలట ఏమండి సినిమా యాక్టర్గా చేయాలట ఏంటండి ఈ ఆలోచనలు ఎందుకైనా దేవుడు మనకు జన్మనిచ్చేది మనకు పిల్లల్నిచ్చింది అందుకేనండి దేవునికి ఒక ఆలోచన ఉంది మనం పుట్టడం వెనక నిజంగా గారికి హ్యాండ్సప్ చెప్పాలి అతనికి ఎంత అర్థమైందని ఎంత జ్ఞానం గలవాడండి దేవుడు నాకు ఒక కుమారుణ్ణి ఇస్తున్నాడంటే అతను చేయవలసిన పనులు ఏవో ఉన్నాయి కారణం ఉంది అతని జన్మకు అడుగుతున్నాడండి మరి ఇంతగా కారణం ఏంటో చెప్పాడు దేవదోత చెప్పాడు ఐదో వచనంలో చూడండి సంసోను పుట్టడానికి కారణం ఏంటో చూడండి ఫిలిస్తీల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షింప మొదలుపెట్టును అంటే సంసోను జన్మకు కారణం ఏంటో తెలుసా ఇస్రాయిలీలు అట ఫిలిస్తీలు చేతులను నలిగిపోతున్నారటండి ఆ ఇస్రాయిలీను ఫిలిస్తీనుల చేతిలో నుండి రక్షించాలి అమ్మా సంసోను గారి జన్మకు కారణం ఏంటి ఫిలిస్తీయుల చే చేతిలో నుండి శత్రువులైన ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇస్రాయేలీ ఏం చేయాలి రక్షించాలి ఆ జన్మకు కారణం ఆ సంసోనుకు తల్లిదండ్రులు చెప్పిన తర్వాత అండి అసలు ఫిలిస్తీన్లు చూస్తే చాలు రగిలిపోతూ ఉంటాడట ఆయన రగిలిపోతూ ఉంటాడు తన జన్మకు కారణం తెలిసిపోయింది మరి సంసోను జన్మకు కారణం మనం తెలుసుకున్నాం ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం వచనం నుండి యహో వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చను గర్భములో నిన్ను నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను నేను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని దేని కొరకట ఏమండి దేని కొరకట జనములకు ప్రవక్తగా ఏమండి ఇప్పుడు ఇర్మియా గారి జన్మకు కారణం దేవుడే చెబుతున్నాడు చెప్తున్నాడు జనములకు ప్రవక్తగా పనిచేయాలట ఆయన జన్మకు కారణం అది సంసోను జన్మకు కారణం ఏంటి ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇస్రాయిల్ను రక్షించాలి ఇక్కడ ఇర్మియా గారి జన్మకు కారణం ఏంటి ఏమంటే జనములకు ఇస్రాయిలు అయిన వారికి ప్రవక్తగా ఉండి దేవుని మాటలు వాళ్ళకి చెప్పాలటండి యేసుక్రీస్తు వారు పుట్టారు ఈ లోకంలో ఆయన జన్మకు కారణం ఏంటో తెలుసా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు చూసారా మనుషులను పాపములో నుండి రక్షించడానికి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను ఆయన జన్మకు కారణం అదండి ఆయన జన్మకు కారణం దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు మీ కొరకంటే మీ కొరకంటే మన కొరకే ఆ మాట చెప్పింది ఎవరు తెలుసా గొర్రెల కాపర్లకు దేవదోతలు క్రిస్మస్ వచ్చిన రోజు ఒక ఒకరోజు మా ఇంటికి వచ్చారండి కొంతమంది వాళ్ళు వచ్చి తలుపు తట్టి మమ్మల్ని లేపి ఏమన్నారు తెలుసా దావీదు పట్టణ మందు నీడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనగానే నేను అన్నాను మీకోసం పుట్టలేదా అన్నాను మీ కొరకు పుట్టి ఉన్నాడు అనగానే నేను అన్నాను మీకోసం కాదా అన్నాను వాళ్ళు కోపంతో చూస్తున్నారు నా వైపు అసలు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పింది ఎవరో తెలుసా అక్కడ దేవదూతలు ఎందుకంటే ఏసుక్రీస్తు పుట్టింది దేవదూతల కోసం కాదు మానవులైన మన కోసం అందుకు వాళ్ళు ఏమన్నారంటే మీకోసం ఇప్పుడు మనం చెప్తే ఏం చెప్పాలి పరలోకం నుండి పంపబడిన ప్రత్యేకమైన దేవదూతలం కాదు మనం దేవుని పిల్లలం మనం ఏం చెప్పాలో తెలుసా దావీదు పట్టణ ముందు రక్షకుడు మన కొరకు పుట్టి అన్నాడు మనం చెప్తే మన కొరకు దేవదూతలు చెప్తే మీ కొరకు ప్రియమైన దేవుని పిల్లారా ఏసు పుట్టింది మన కొరకు పౌలు గారు ఎందుకు పుట్టాడు తెలుసా అన్యజనులకు సువార్త ప్రకటించుటకు మరి మనం ఎందుకు పుట్టాం బాగా తిని బాగా త్రాగి చనిపోవడానికి వచ్చింది ఎక్కడి నుంచి మనం అసలు మనం మనం ఎక్కడి నుంచి వచ్చామని చదువుకున్నాం పరలోకం నుంచి అవును ఒకప్పుడు తండ్రిలోనే ఉన్నాం కదా దేవుల్లో ఉన్నాం కదా మనం అక్కడి నుంచి ఎక్కడికి వచ్చామండి ఇక్కడికి వచ్చామంటే కారణం ఉంది ఇంత దూరం వచ్చామంటే ఇంత దూరం వచ్చామంటేనే కారణం ఉంటుంది ఏమంటే మనం అప్పుడప్పుడు హైదరాబాదు కానీ ఇంకా దూర ప్రయాణాలు చేస్తుంటాం ఎందుకు చేస్తాము పని ఏదో మనకు ప్రత్యేకమైన పనులు ఉంటాయి అంతేగాని తినడానికి పోతారా ఎవరైనా మీ ఊరు నుండి హైదరాబాదు వెళ్ళి ఎవరిని అక్కడే బస్ స్టాండ్లో దిగి శుభ్రంగా బస్ స్టాండ్ ప్రక్కనే చికెన్ ఉంటే రెండు కేజీలు తీసుకొని అక్కడే ఫ్రై చేసుకొని తిని మళ్ళీ బస్ ఎక్కి మొళ్లపాడు వచ్చాడు అనుకోండి ఏమయ్యా నిన్నబోయావు ఈరోజు వచ్చావు ఎక్కడికి వెళ్ళామంటే హైదరాబాద్ వెళ్ళాను ఎందుకు వెళ్ళామంటే ఎందుకు వెళ్ళానండి అక్కడ బస్ స్టాండ్లో దిగా అక్కడే పక్కన చికెన్ అమ్ముతుండి తెచ్చుకున్న అక్కడే ఫ్రై చేసుకున్నా కడుపు నిండు తిన్నా బస్ ఎక్కా మళ్ళీ మళ్ళపాడు వచ్చి అప్పుడు మీరేమంటారు వరే పిచ్చోడా చికెన్ తినటానికి హైదరాబాదు పోవాలా అంత దూరం మానూరులో లేదా అంటావా లేదా నీకు అసలు జ్ఞానం ఉందా తిండి కోసం అంత దూరం పోవాలా ఇక్కడ దొరకదా మరి పరలోకం నుంచి ఎందుకు వచ్చాము తినటానికా కొంతమంది చూడండి వాళ్ళని చూస్తుంటే వీడు తినడానికే బుట్టాడా ఏంట్రా బాబు అన్నట్టు ఉంటుంది కొంతమందికి సన్నగా ఉంటారు ఏదో అనుకుంటా మనం తినరని ఆ యంత్రాలే యంత్రాలు అవి మామూలు యంత్రాలు కాదు కనుక మనం వచ్చింది ఇక్కడికి తినడానికే కాదు తినండి ఒకవేళ మీకు తినే శక్తి ఉంటే తినండి దేవుని పని అసలు ఎవరు తినాలో తెలుసా న్యాయంగా దేవుని పని చేసేవాడే తినాలండి మీ ఇంట్లో మీ పిల్లలు బాగా వచ్చి తింటున్నారు అనుకోండి మీ మీ బాబు తింటున్నాడు అనుకోండి పని వచ్చి డ్యూటీకి వచ్చి తింటున్నాడు అనుకోండి అమ్మే ఉండదు తెలుసా నానా ఇంకొంచెం పెట్టుకోరా పెట్టుకో తిను పనికి వెళ్ళి వచ్చావు అదే ఊరి మీద పడి తిరిగి వచ్చినోడు తింటున్నాడు అనుకోండి వచ్చావా మొదలు పెట్టావా తినరా అప్పుడు చచ్చిపోయి పోయేదిర నువ్వు మాయదరోడా అంటే ఇప్పుడు ఎవరు తింటే న్యాయం అనుకున్నారు మీరు కష్టపడి పని చేసినోడు తింటే న్యాయం అనుకున్నారు అలాగే దేవుని పని మనం చేసినప్పుడు కడుపు నిండా తినండి పర్వాలేదు ఏమనుకుంటాడో తెలుసా దేవుడు నా పిల్లలు బాగా కష్టపడి ఈరోజు కడుపు నిండా తింటున్నారు తినడానికి అర్హులు వాళ్ళు ఏ కష్టం లేకుండా దేవుని కోసం బ్రతకుండా ఒకళ్ళు తింటున్నామనుకో ఒకప్పుడు ఇస్రాయిలీలు కట్ట పళ్ళ సందులోనే ఉందంట గొంతులోను ఇంకా కిందికి తీయలేదంటే గొంతు గీసి చంపాడు ఒక్కొక్కడిని అందుకే కొంతమంది తినుకుంటూనే చేస్తారండి తింటూ తింటూనే చేస్తారు ఆలోచించండి ఇప్పుడు ఇలా ఈ లోకానికి మనం వచ్చింది తినడానికి త్రాగడానికి ఏదో ఎంజాయ్ చేసి చనిపోవడానికి కాదండి మన జన్మకు ఒక కారణం ఉంది ఒక మాట చూడండి మన జన్మకు కారణం చెప్పి నేను ముగిస్తాను గ్రంథం మన జన్మకు కారణం ఏంటి చూడండి యష్యాగ్రంథము నలభై మూడో అధ్యాయము ఏడో వచనం యష్యాగ్రంథము నలభై మూడో అధ్యాయం ఏడో వచనం ఎందుకోసం అట ఇస్రాయలు కోసం చెప్పాడండి మాట ఒకనాడు ఇస్రాయేలీలు భూమి మీదకి ఎందుకు వచ్చారో దేవుడు చెప్తున్నాడు నా మహిమ నిమిత్తము అన్నాడండి నా మహిమ కోసం నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు అన్నాడండి అంటే దేవుడు ఎందుకు సృష్టించాడు మనల్ని చెప్పాలి ఎందుకండి దేవుని మహిమ కోసం మహిమ కోసం మరి మనల్ని ఎందుకు చేశాడు మనల్ని ఎందుకు చేశాడు ఆయన మహిమ కోసమే దేవుని మహిమ కోసం మనల్ని కూడా చేశాడండి మహిమ దేవునికి మహిమ ఎలా వస్తుందో తెలుసా మత్త వార్త ఐదు పదహారులో దేవునికి మహిమ ఎలా వస్తుందో తెలుసా ఇస్రాయలీల జన్మకు కారణం అదే మన జన్మకు కారణం అదేనండి దేవునికి మహిమ రావాలి మన ద్వారా చెప్తున్నాడు ఎలా వస్తుందో యేసుక్రీస్తు వారు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న దేవుని ఏం చేయాలి అమ్మా మన సత్క్రియలను చూసి దేవుణ్ణి మనుషులు ఏం చేయాలట మహిమపరచాలట సత్క్రియలు అంటే ఏంటి ఇది ఎలాంటివే పిల్లలండి తమ కష్టాన్ని హెచ్చించి ఈ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టారు తెలుసా ఇది ఒక సత్క్రియ దీని ద్వారా దేవునికి ఏం రావాలి మహిమ రావాలి ఆనందం కలగాలి ఆయన మాకు జన్మనిచ్చినందుకు మేము ఎలాంటివి చేయాలి అనుకున్నారండి ఆలోచించండి మనుషులు మీ సత్క్రియలను చూచి ఏమండి ఈ వాక్యం అయిన తర్వాత అబ్బా చాలామంది అంటుంటారు వాక్యం భలే ఉందండి వాక్యం మేము మాది కాదు కదా దేవునిది బాగానే ఉంటుంది మరి మీరు అలా అన్నప్పుడు ఎవరికి వస్తుంది మహిమ దేవునికి వస్తుంది అది దేవుని వాక్యం మాకు కాదు దేవునికి మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న ముందున్న మీ తండ్రిని ఏం చేయాలి మహిమపరచాలి దేవుని మహిమ కోసమే పుట్టాము అంటే దేవుడికి మహిమ రావాలంటే ఏం చేయాలి సత్క్రియలు చేయాలి ఆ సత్క్రియలు అంటే ఏంటి తెలుసా ఇదిగో ఇవేనండి వాక్య సంబంధమైన పనులు దేవుని గురించి చెప్పడమేనండి సత్క్రియ అంటే సత్క్రియ అంటే చాలామంది అంటారు సత్క్రియ అనగానే మంచి క్రియ అంటుంటారు మంచి క్రియలు మంచి క్రియలేంటి అసలు ఈ లోకంలో మనం దేవుడి కోసం చేసే మంచి క్రియలు ఏంటంటే దేవుని గురించి చెప్పించే ఈ కార్యక్రమాలేనండి వీటి కొరకే మనం పుట్టాము బైబిల్లో ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అన్నాడు మనం ఎందుకు పుట్టామట ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము సృష్టించబడ్డాము అంటే మనం అలా దేవుడి గురించి చెబుతుంటే దేవుడికి ఏమొస్తుంది మహిమ వస్తుంది అంతేనండి మహిమ దేవుడికి రావాలి ఒక ఆయన ఉన్నాడు హేరోద్ గారు బైబిల్లో బాగా ప్రసంగం చేశాడట చేస్తే అక్కడ ఉన్నోళ్ళు అన్నారట ఇది దైవస్వరమే కానీ మానవ స్వరమే కాదు అని అన్నారట అప్పుడైనా వాళ్ళ నోరు మూయించాలి కదా నేను దేవుణ్ణి అంటాయా నాది దేవుని స్వరం ఏంటి నా నన్ను దేవునితో సమానం చేస్తారేంటి నేను మీలాంటి మనిషిని అన్నాడా అనలేదు తను అతను దేవునిని మహిమపరచనందున ఎక్కడంటే అపోసుల కార్యాలు పన్నెండు అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం ఎవండి హే రోజు జన్మకు కూడా కారణం ఏంటి దేవుని మహిమ కోసమే కదా ఇప్పుడు దేవుని మహిమ పరచవలసిన వాడు ఆ మహిమ తానే కొట్టేశాడు అప్పుడప్పుడు మనల్ని అంటుంటారు భలే పాడేవక్క అనగానే మనమే అనుకుంటాం ఏమనుకున్నావు మరి నా రాగమే రాగం భలే రాగంలే ఎవరిచ్చారా మన నీకు రాగం ఎవరిచ్చారు స్వరం దేవుడిచ్చాడక్క స్వరం అంటే ఇప్పుడు ఎవరికి వస్తా అప్పుడు మహిమ దేవుడుకి వస్తా ఏమనుకున్నావు నేనంటే అయిపోయింది ఇప్పుడు మహిమ వచ్చింది ఇప్పుడు నీకు పురుగులు గుర్తు రావాలి అప్పుడు అతడు దేవుని పరచనందున వెంటనే ప్రభు దూత అతనిని మొత్తను గనుక సరిపోయింది ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా పొగిడారనుకోండి వెంటనే ఏమనండి ఏమనాలండి మీరు వెంటనే ఏమనాలి దేవుని కృప అండి నేను బాగా పాడానంటే దేవుని కృప బాగా ప్రార్థన చేశానంటే దేవుని కృప బాగా చెప్పగలిగాను అంటే దేవుని కృప అంతేగాని ఏమనుకున్నావు మరి నా ఏమనుకున్నావు నా జ్ఞానం ఎంత అనుకున్నావు ఎంత చదువుకున్నాను అనుకున్నావు అన్నావంటే నీకు పురుగులు తప్పవు ఆ రోజే వెంటనే మొత్తాడు ఇంకా నీకు టైము ఇప్పుడు ఇచ్చాడు అంతే పురుగులు తప్పవు పురుగులు పడి చచ్చిపోయాడట ఈ మధ్యకాలం నన్ను ఒక చోటుకి భూస్థాపన నిమిత్తం నిలిచితే వెళ్ళానండి నన్ను ఏమన్నారంటే ఏమండి ప్రార్థన చేయండి విజయరావు గారు ఈ శవాన్ని కడుగుతా ఉన్నారు అంటే స్నానం ఎంత కాలం అయిందో అండి మంచంలో పడుకొని ఆ మంచంలో నులక మంచంలో పెట్టారండి అలా రుద్దుకొని శరీరం అంతా కూడా డోకుపోయి పురుగులని ఆ మనిషిని అలా కదిలించగానే ఎంతకాలమైందో అతను కదిలించగా అలా త్రిప్పగానే నండి పురుగులు కుప్పల కుప్పలు పడిపోతున్నాయి ఆయన కింద అసలు నిలబడలేని పరిస్థితి గుర్తు చేసుకోండి దేవుని మయం పరచకపోతే మన పరిస్థితి కూడా అంతే పురుగులు పడతాయి పురుగులు కమ్మగా తింటాయట మళ్ళా ఏపు గ్రంథం ఇరవై నాలుగు ఇరవైలో పాపము చేసిన వారిని పట్టుకొనును కని గర్భము కూడా మనం చనిపోతే మన మరిచిపోతుంది పురుగులు అట కమ్మగా తింటాయట ఎందుకంటే మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ బాగా తిన్నాం కదా కమ్మగా ఇప్పుడు మనం చచ్చిన తర్వాత అవి తింటాయంట కమ్మగా పురుగులు వారిని కమ్మగా బహ్ వీడు ఎక్కడెక్కడ పెంచాడు ఎక్కడెక్కడ తిని పెంచాడో కానీ బా భలే కొవ్వు పట్టాడు కమ్మగా ఉందని అనుకుంటాయంట పురుగులు అంటే మనం తినేదంతా పురుగుల కోసమేనమాట పెంచండి బాడీ బాగా రెడీగానే ఉన్నాయి అవి ముళ్ళపాడైనా ఏ పాడైనా దేవుని మహిమపరచని ప్రతి ఒక్కడి పరిస్థితి అంతేనండి పురుగులు బడి చచ్చిపోయాడు పురుగులు దేవుని మహిమపరచలేదు కారణం దేవుని మహిమపరచనందుకేనండి దేవుని మహిమపరచడానికి పుట్టిన హే ఆ దేవుడికి మహిమ రాకుండా దా తానే దాన్ని కొట్టేశాడు పురుగులు పడి చచ్చిపోయాడు మనమందరం దేవుని మహిమ కోసం పుట్టిన వాళ్ళం మీరు ఏ రోజైనా దేవుని మహిమ పరచకుండా ఆ మహిమ మీరే కొట్టేయాలనుకుంటే పురుగులను గుర్తు చేసుకోండి చాలామంది ఏదైనా దేవుడి కోసం ఇచ్చారనుకోండి పది సార్లు చెప్పాలంట ఎందులో మైకులో మనుషులు ఎదుట బోర ఊదించుకోవద్దని ఎసుగురిసి చెబితే ఊదో గట్టిగా అన్నారండి చాలామంది పది రూపాయలు ఇస్తే పది సార్లు చెప్పాలి వంద రూపాయలు ఇస్తే నీకు ఎన్నిసార్లు చెప్పాలో మీకే తెలుసు చెప్పలేదనుకో ఆయన చెప్పడండి మేము మేమిస్తే లెక్కలేదండి వాళ్ళు కొంతమంది అనుకుంటారు నా గురించి చెప్పేటప్పుడు సౌండ్ పెంచితే ఇంకా బాగుండుగా అంటే ఇప్పుడు నీకు భయం రావాలనుకుంటున్నావా సౌండ్ అండి ఇంకొంచెం పెంచాలి ఒకడు అంటున్నాడండి సౌండ్ పెంచితే బాగుండేది ఇక అందరికి వినబడిందో లేదో చెప్పు ఊదు పోరా బాగా ఊదు 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 ఏంటండి ఊదుడు ఇక పురుగులే నీకు పురుగులే గతి ఆలోచించండి దేవునిని మహిమపరచాలి మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న దేవుని ఏం చేయాలి మహిమపరచాలి మీరు విలువ పెట్టి వారు పౌలు గారు అంటాడు మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని అమ్మ మన జన్మకు కారణం ఏంటంటే మన జన్మలో ఉన్న రహస్యం ఏంటంటే దేవునిని మహిమపరచడానికి పుట్టాము చెప్పండి ఎందుకు పుట్టావు దేవుని మహిమపరచడానికి మరి ఈ సంగతి తెలియని వాళ్ళందరికీ ఇది రహస్యమేనా మన పుట్టుక రహస్యంగానే జరిగింది మన జన్మకు కారణం కూడా ఇంతవరకు చాలామందికి రహస్యంగానే ఉంది మానవ జనన మరణాల రహస్యం ఈరోజు మన జన్మ వెనకొన్న రహస్యం విన్నావు దేవుని మహిమపరచటానికి నువ్వు పుట్టావు నువ్వు ఇక్కడ పుట్టక ముందు ఎక్కడ పుట్టావో తెలుసా పరలోకంలో పుట్టావు ఆత్మగా అక్కడ ఎప్పుడో పర్వతములు పుట్టక ముందు పుట్టినవాడు పుట్టిన దానవు మరి ఈ శరీరంతో ఎక్కడెందుకు పుట్టావు ఎక్కడెందుకు పడ్డావు ఇదిగో నీ దేహంతో దేవుని నువ్వు మహింపరచడానికే పుట్టావు కనుక ఈ సత్యాన్ని తెలుసుకొని మీరు రాబోయే రోజుల్లో దేవుని కార్యాలు చేసి దేవుని మహిమపరచాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను